క్రీస్తునందు ప్రియ సహోదరులారా, మీరు మొదటి ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగని మీ స్నేహితులకు, మీ తోటి వారికి కూడా షేర్ చేయటం మర్చిపోకండి. మీరు ఆల్రెడీ చూసే వ్యక్తులు మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి, అలాగే ఇతరులకు షేర్ చేయటం మర్చిపోకండి. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత ప్రీవియస్ వీడియోస్లో పరిశుద్ధాత్మ గురించిన కొన్ని వీడియోస్, ఒక 3-4 వీడియోస్ దాకా చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోనికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి జీవితంలో కలిగేటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏ విధంగా మార్పు కలుగుతుంది, బాహ్యంగా ఎలాగా మార్పు కలుగుతుంది, అంతరంగంలో ఎటువంటి మార్పు కలుగుతుంది. మనము బాహ్య సంబంధంగా మార్పుని గమనించాలి, అంతరంగంలో ఉన్న మార్పును కూడా గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తితో ఉన్నప్పుడు ఉన్న మార్పు కంటే ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు కలిగే మార్పు వేరుగా ఉంటుంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయకపోతే ఆత్మ గురించిన జ్ఞానం అనేది కలగదు. ఆత్మ గురించిన అవగాహన అనేటువంటిది లేకుండా మీరు ఈ వాక్యాన్ని వింటే మీరు వాక్యం మీకు అర్థం కాదు. పరిశుద్ధాత్మ గురించి మీరు తెలుసుకున్న కోణంలోనే కాకుండా వాక్యం ఏం చెప్తుంది అని మీరు ఆలోచించాలని నేను ప్రభుపేట కోరుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఇప్పుడు వరకు ఉన్నాడా, ఇప్పుడు ఉన్నాడా? చాలామంది గుండెల్లో యొక్క అపోహ మిగిలిపోయింది. ఉన్నాడా అసలు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉంటే కొంతమంది ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారంటే, రండి పరిశుద్ధాత్మ దేవుడా, రండి పరిశుద్ధాత్మ దేవుడా, రండి పరిశుద్ధాత్మ దేవుడా అంటూ ఉన్నారు. అంటే వాళ్ళు ఎక్కడికి రమ్మంటున్నారు అనేది మరి వాళ్ళకి క్లారిటీ ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు. మా పాపాలు క్షమించడానికి రండి అంటూ ఉన్నారు, నాకు చాలా విచిత్రం వేసింది. పాపాలు క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు, ఎక్కడికి రావాలి? ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఇతరులకు ఏదైనా చెప్పేటప్పుడు స్పష్టంగా చెప్పకపోతే వారు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక విషయాన్ని చెప్తాను, మీరు నవ్వుకోవాలని కాదు, కానీ ఒక పెళ్ళైన భార్య భర్తలు దంపతులు వారి దాంపత్య జీవితంలో 3 దినాలు సాగిన తర్వాత 3వ దినాన భర్త భార్యను అడుగుతూ ఉన్నాడంట, నీకేం కావాలి అని అడిగాడంట. ఆ భార్య చెప్పిందంట, నాకు మైసూర్ పాకం కావాలి అందంట, మైసూర్ పాక్ కావాలి అందంట. సరే తీసుకొస్తాను అని అన్నాడంట. తీసుకొస్తానని బయలుదేరి వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్పాడంట, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, నేను నా భార్య మైసూర్ పాక్ అడిగింది కాబట్టి తీసుకురావడానికి వెళ్తున్నానని వెళ్ళాడు. వెళ్ళినవాడు 3 రోజులైనా రావట్లేదు. వీళ్ళకి అర్థం కాలేదంటే ఎక్కడికి పోయాడు, ఎక్కడికి పోయాడు, ఎక్కడికి పోయాడు అంటే, 3 రోజుల తర్వాత 4వ రోజు వచ్చారంట. ఒరే యాడికి వెళ్ళావురా, నీ గురించి స్టేషన్కి వెళ్ళాం, అడిగినాం చుట్టాలు బంధువుల దగ్గరికి వెళ్ళామంటే అతడు అన్నాడంట, నా భార్య మైసూర్ పాక అడిగింది కాబట్టి నేను మైసూర్ వెళ్ళాను అన్నాడంట. విచిత్రం చూసారా? స్పష్టంగా తెలియకపోతే మనం కూడా ఇదే రీతిగా ప్రార్థన చేస్తాం. చాలామంది దిగిరండి పరిశుద్ధాత్మ దేవుడా, దిగిరండి దిగిరండి అంటారు. దిగిరండి అంటే అర్థం ఏంటంటే ఆయన ఎక్కడో ఉన్నాడు, దిగిరండి అని. మా లోపలికి రండి అని పిలిస్తే అది వేరుగా ఉంటుంది. దిగిరండి అంటే మీరు ఒకసారి ఆలోచించండి, పరిశుద్ధాత్మ దేవుడా దిగిరండి అంటే ఆయన పక్కన ఉన్నాడా? పక్కన ఉంటే అయ్యా లోపలికి రండి అంటాం. కొంచెం దూరాన్ని ఉన్నాడనుకో అయ్యా దగ్గరకు రండి అని పిలుస్తాం, అవునా కదా? ఇంకొంచెం బాగా దూరంగా ఉన్నాడనుకో అయ్యా రండి అయ్యా దగ్గరికి రండి అయ్యా అని పిలుస్తాం. కానీ మన పైన ఉంటే, మన పైన ఉంటే మాత్రం కంపల్సరీ మనం ఏమంటామంటే అయ్యా దిగిరండి అయ్యా దిగిరండి అయ్యా అంటాం. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు అసలు చాలామంది అర్థం చేసుకోవట్లేదండి. ఆయన ఎక్కడున్నాడు? చాలామంది ప్రార్థనలు ఇదే రీతిగా చేసేస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్ముడా దిగిరండి, పరిశుద్ధాత్ముడా దిగిరండి దిగిరండి. ఎక్కడే దిగిరావాలి? ఆయన ఎప్పుడో దిగొచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత సరిగ్గా 10 దినాలకి పెంతకొస్త అనే పండుగ దినం వచ్చినప్పుడు ఆయన ఈ లోకంలోనికి దిగొచ్చాడు. ఇంకా వెళ్ళలా, ఆయన వెళ్ళాడు అంటే అర్థం ఏంటంటే ఇక్కడున్న పరిశుద్ధులందరినీ ఆయన సిద్ధం చేసుకుని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన పని అది. తండ్రి ఒక ఉద్దేశంతో ఆత్మని ఈ లోకానికి పంపాడు.
ఆత్మదేవుడు ఈ లోకంలో ఉండి ఇప్పుడు ప్రస్తుతం మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. మనం యేసయ్యని పిలవడానికైనా, అబ్బా తండ్రి అని మొరపెట్టడానికైనా మన లోపల ఒక స్పిరిట్ పనిచేస్తూ ఉంది. ఆ స్పిరిట్ ఏంటంటే పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉన్న తర్వాత నువ్వు ప్రతిరోజు నేను పాపిన పాటబాడవు. అసలు పాపం చేయడానికి భయపడతావు. ఒకవేళ పాపం చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే, నీకు తెలియకుండా పరిశుద్ధాత్మని దుఃఖం కలుగు చేసి నువ్వు పాపం చేస్తే పరిశుద్ధాత్మదేవుడు ఒప్పింపజేస్తాడు. కనుక నా మాటలు బాగా అర్థం చేసుకోవాలని ప్రభుపేట ప్రియులందరినీ కోరుకుంటూ ఉన్నాను. ఎప్పుడు అటువంటి ప్రార్థన చేయకండి దయచేసి. ఆ ప్రార్థనలో అర్థం లేదు. మీకు ఇంకేమైనా అపోహలు ఉంటే దయతో నాకు కామెంట్స్లో తెలియజేయండి, లేదా నా ఫోన్ నెంబరు ఛానల్లో ఉంటుంది, మీరు తప్పకుండా కాల్ చేయండి, మీతో మాట్లాడతా. ఆ పదం మనం వాడకూడదు. దేవుని పిల్లలు తెలుసుకోవాల్సిన విషయం ఇది. పరిశుద్ధాత్మదేవుడు ఆల్రెడీ ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఇక్కడే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. నీవు ఆహ్వానిస్తే మనలోనికి వస్తాడు. మరి ఎలాగండి? రమ్మని అడగండి. పరిశుద్ధాత్మదేవ నాలోనికి రండి, నా లోపలికి రమ్మని అని అనండి. దిగిరండి కాదు అనాల్సింది, నా లోపలికి రండి. అయ్యా మీరు బయటే ఉన్నారా, లోపలికి రావాలనుకుంటున్నారా? నా లోపలికి రండి అయ్యా, నా లోపలికి రండి. ఆయన బయట ఉన్నంతసేపు నువ్వు ఆయన విలువ నీకు తెలియదు. నువ్వు ఎప్పుడైతే లోపలికి ఆహ్వానిస్తావో ఆయన వాల్యూ ఏంటో నీకు తెలుస్తుంది. ఆయన నీ లోపల ఏం జరిగిస్తాడో నీకు అర్థమవుతుంది. చూడండి, ఒక గది చీకటిగా ఉంది, గది వెలుపట ఒక లైట్ ఉంది, ఆ లైట్ గది బయట వెలుగుతూ ఉంది. ఈ గది తలుపులు మూసివేయబడ్డాయి. ఆ వెలుతురు ఎక్కడ పడుతుంది అంటే ఆ లైట్ ఆ బయట పక్కే పడుతుంది. కానీ అదే లైటు లోపల ఉన్నప్పుడు ఏమవుతుందంటే గది అంతా వెలుగుతూ ఉంటుంది, గది అంతా వెలుతురునిస్తూ ఉంటుంది. అలాగనే పరిశుద్ధాత్మదేవుడు నీ బయట ఉన్నంతసేపు కొంత సేఫే నువ్వు. ఎందుకంటే ఆయన అంగీకరించావు కాబట్టి ఆయన నీతో ఉంటున్నాడంటే అసలు చాలా గొప్ప కార్యమే. కానీ ఆయన నువ్వు లోపలికి ఆహ్వానిస్తే నీ లోపల చాలా అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి. నువ్వు లోపలికి ఆహ్వానించాలి. క్రైస్తవ జీవితంలో బాప్టిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అనేటువంటి శక్తి పొందుకోవాలి. కంపల్సరీ పరిశుద్ధాత్మ గురించి అడగాలి ప్రభువుని. గత వీడియోస్లో చెప్పాను, ఎలాగ అడిగితే పరిశుద్ధాత్ముడు వస్తాడని చెప్పాను. మీరు తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి, మీకు చాలా అవగాహన అర్థమవుతుంది. ఎందుకంటే మళ్ళీ అదే అంశాన్ని నేను ఇక్కడ చెప్తే మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవరు 30-40 నిమిషాల దాకా వెళ్తుంది. కాబట్టి ఆ వీడియోని మీరు చూడండి. పరిశుద్ధాత్ముణ్ణి మన లోపలికి ఆహ్వానించాలి. బయట ఉన్నంతసేపు వెలుగ్గానే ఉంటాడు ఆయన, కానీ లోపలికి వస్తే ఆయన చేసే కార్యాలు వేరువేరండి. మన ఆధ్యాత్మిక జీవితంలో యేసయ్య మీద మనకున్న ప్రేమ ఎప్పుడు పోదు. యేసయ్య సహవాసాన్ని కోల్పోము, పరిశుద్ధాత్మని కలిగి ఉండడం మూలాన మనలో చెడుతనం వెళ్ళిపోతుంది. చాలా అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు కొన్ని విషయాలు మీకు చెప్తాను, తర్వాత పాఠంలో మరికొన్ని విషయాలు పరిశుద్ధాత్మదేవుడు మన లోపలికి వచ్చిన తర్వాత జరిగే కార్యాల గురించి చెప్తాను. మొదటిగా యోహాను సువార్త 16:8 చదువుతున్నాను. మీకు బైబిల్ ఉంటే తప్పకుండా మీరు తీసి చదవడానికి ప్రయత్నం చేయండి, లేదా వినండి. నేను వచ్చి పాపమును గురిచియు, నీతిని గురిచియు, తీర్పును గురిచియు లోకమును ఒప్పుకొన చేయును. ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మదేవుడు మనలోనికి వచ్చిన తర్వాత, లేదా మన దగ్గరకు వచ్చిన తర్వాత, ఆ పరిశుద్ధాత్మదేవుడు చేసే మూడు కార్యాలు ఏంటి అంటే, ఆయన వచ్చి పాపమును గురించి, రెండవది నీతిని గురించి, మూడవది తీర్పును గురించి ఒప్పుకొన చేయను. మొదటిది 1, పాపము. పాపాన్ని ఒప్పింపజేయాల్సిన అవసరం ఏంటి ఆయనకి అని అంటే, మనిషి జీవితం చాలా భయంకరమైన జీవితం. చేసిన తప్పుని ఎవడు ఒప్పుకోడు, సమర్థించి మాట్లాడుకుంటాడు. కొంతమందికి తాము చేసిన తప్పులు ఎలాగుంటాయంటే, మేము చేసినంతా న్యాయమే, మేమేమీ పాపం చేయలేదు అంటారు. ఒకరోజు ఒక ధనవంతుడు యేసయ్యని వెంబడించడానికి వచ్చాడు. అతడితో యేసయ్య ఏమన్నాడంటే, నువ్వు నన్ను వెంబడించాలనుకుంటున్నావా? అయ్యా నేను నిన్ను వెంబడిస్తాను అంటున్నాడు. ఓకే, నువ్వు వెళ్ళి శాస్త్రం ఏం చెప్తుందో ఆ క్రియలు చెయ్యి అని అన్నాడు. అతడు అన్నాడు, నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తా వస్తున్నాను అన్నాడు.
అది ఏసే అన్నాడు, వెళ్ళి నీకున్న ధనాన్ని అమ్మేసి పేదలకు పంచిపెట్టి నువ్వు నన్ను వెంబడించన్నాడు. అతడు వ్యసనపడి తిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకు అతడికి వ్యసనం వచ్చిందంటే, అతడు దేవుడు ఏది చెప్పాడో, ఏసీ ఏది చెప్పాడో అది చేయడానికి ఇష్టపడట్లేదు, ఒప్పుకోవట్లేదు, చేస్తానని చెప్పట్లేదు. చాలాసార్లు పాపం విషయంలో చాలామంది ఒప్పుకోరు. నేను పాపిని అనే మాట మాట్లాడాలంటే చాలా సిగ్గుపడతారు. ఎందుకంటే వాళ్ళ పాపాలు ఇతరులకు తెలియకపోయినా దేవుడికి ప్రతి ఒక్కరి పాపం సంగతి తెలుసు. అందుకే శివభక్తుడు అంటాడు, మీ పాపములు మీకు మీ దేవునికి అడ్డుగా ఉన్నాయి. ఆ పాపాలు మూలాన నువ్వు చేస్తున్న ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల జరిగించే కార్యం ఏంటంటే, మన అంతరంగములో ఉన్న పాపాన్ని ఒప్పింపచేస్తాడు, ఒప్పుకణ చేస్తాడు. ఆయన నిన్ను తాకినప్పుడు, ఆయన నీలోనికి వచ్చినప్పుడు ఆ చీకటి పాపము అనగానే చీకటిని పోల్చి మాట్లాడుకోవాలి. చీకటితో సమానం అన్నమాట. కొంతమంది పైకి మంచివాళ్ళుగా కనపడ్డ అంతరంగంలో భయంకరమైనటువంటి పాపం కలిగి ఉంటారు. ఆ పాపం ఎవ్వరికీ తెలియదు, అందరి ఎదుట చాలా మంచివాళ్ళుగా కనపడతారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఆ పాపాన్ని గురించి ఒప్పింపచేస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు తాగుతాడో ప్రతి పాపం ఆయన దగ్గర ఒప్పేసుకుంటారు. ఆయన ఏం చేస్తాడండి, పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉన్న పాపాన్ని ఒప్పింపచేస్తాడు. ఆయనకున్న శక్తి అంత బలమైన శక్తి. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు అనేక మంది ఆయన దగ్గరకు వచ్చారు, తమ పాపాల విషయంలో పశ్చాత్తాపడ్డారు. యేసు ప్రభువారికి ముందు యోహాను ప్రవక్త అయినటువంటి యోహాను, బాప్టిజం ఇచ్చి యోహాను గారిని మనం గమనించినప్పుడు అనేకులు వచ్చి పాపములు ఒప్పుకొనొచ్చు బాప్టిజం పొందిరి అని రాయబడి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనల్ని మొట్టమొదట పాపమును గురించి ఒప్పింపజేస్తాడు. ఎందుకంటే ఈ విషయం మనకు అర్థమయ్యే రీతిలో బోధిస్తాడు. అంటే కొన్ని తప్పులు మనకి ఎలా కనిపిస్తాయి అంటే, ఇది తప్పు కాదు, ఇది పాపం కాదు అనిపిస్తుంది. కొన్ని పాపాలు అసలు పాపమే అన్న సంగతి కూడా తెలియదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి మనలోనికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడు. ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని గమనించినప్పుడు నీతిని గురించి ఒప్పింపచేస్తాడు. నీతి అంటే ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారే నీతి అయి ఉన్నాడు. ఆయన గురించి ఒప్పుకోలు కలుగు చేస్తాడు. మొట్టమొదట పాపం గురించి ఒప్పింపజేస్తాడు. రెండోది పాపము నుంచి విడిపించగలిగిన నీతి కలిగిన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి గురించి నిన్ను ఒప్పింపచేస్తాడు. యేసు ప్రభువారి విషయంలో ఏంటై ఒప్పుకునేది అని అంటే, నువ్వు పాపాలని ఒప్పుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వచ్చి నేను ఒప్పింపజేసిన తర్వాత సెకండ్ స్టెప్ నువ్వు ఎక్కడికి వెళ్తావంటే ఏసే దగ్గరికి వెళ్తావు. ఏసే పేరును తలుచుకోవడం మొదలు పెడతావు. ఏసే ఎవరో నీకు తెలియా. నీతి కార్యాలు నీలో మొదలవ్వాలంటే ఆయన ఎవరో నీకు తెలియాలి. అప్పుడు ఏసే నువ్వు అంగీకరిస్తావు, ఒప్పుకుంటావు. అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటే నిత్యజీవం కలుగుతుంది, ఆయన నా పాపాల కోసం చనిపోయాడు, కలువరి సిలువలో యాగమైపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. ఈ నీతిని నువ్వు ఒప్పుకునేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. మూడోదిగా తీర్పును గురించి ఒప్పింపచేస్తాడు. ఎందుకంటే తీర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ప్రతి ఒక్కటి తీర్పులోకి వస్తాయని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. మూడోదిగా తీర్పు గురించి, ఒక తీర్పు దినం ఒకటి ఉందని, ఆ దినాన ఆయన సింహాసనం మీదుట నిలబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేస్తాడు. ఇది పరిశుద్ధాత్ముడు మన లోపలికి వచ్చినప్పుడు జరిగేటువంటి మొదటి అనుభవం, మొదటి కార్యం. రెండోదిగా గమనించినప్పుడు యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది 16:13, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. రెండో అనుభవాన్ని చెప్తా ఉన్నాను, మీరు గమనించండి. సత్యస్వరూపైన ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. మొదటి అనుభవం సత్యం. ఏంటిది? పాపాన్ని ఒప్పుకోవడం, రెండవది నీతిని ఒప్పుకోవడం, తీర్పును ఒప్పుకోవడం. మొదటి అనుభవం. ఈ అనుభవం సత్య మార్గమై ఉంది.
అంటే యేసు క్రీస్తు ప్రభువారి గురించి మాత్రమే తెలుసుకున్నావు, తీర్పు ఉందని నమ్మావు, ఒప్పుకున్నావు. అక్కడితో కాకుండా రెండో స్టెప్లోకి నేను నడిపిస్తాడు. ఎలాగంటే సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు, అంటే మళ్ళీ మీరు ఇక్కడ సత్యస్వరూపి అంటే ఇంకొక ఆత్మ అనుకోకండి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే, ఆదరణకర్త అన్న ఆయనే, సత్యస్వరూపైన ఆత్మ అన్న ఆయనే, క్రీస్తు ఆత్మ అన్న పరిశుద్ధాత్ముడే, ఒకే ఆత్మ. సందర్భాల్లో అక్కడక్కడ పరిశుద్ధాత్ముడు అని ఉంటుంది, సత్యస్వరూపి అని ఆత్మ అని ఉంటుంది, క్రీస్తు ఆత్మ లేనివాడైతే అని ఉంటుంది. మళ్ళీ సపరేట్గా అనుకోకండి, క్రీస్తు ఆత్మ లేనివాడైతే నా వాడు కాడని ఉంటుంది. కాబట్టి క్రీస్తు ఆత్మ అన్న పరిశుద్ధాత్మ అన్న ఒకటి, దీంట్లో కంగారు పడకండి. సత్య స్వరూపి యొక్క ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. సర్వసత్యము అంటే అది అందరికి అర్థం కాదు. ఇప్పుడు చూడండి, అక్కడక్కడ మనం గమనిస్తే సత్యములో ఉండి మాట్లాడతారు కొంతమంది, వాళ్ళు కూడా మంచి ప్రజ్ఞావంతులుగా మాట్లాడేట్టు మాట్లాడతారు. అది సర్వసత్యములు అంటే లోతైన విషయాలు చెప్పినప్పుడు వాళ్ళ మనసు అంగీకరించదు, వాళ్ళ మనసు ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ లోపల లేడు. అదేంటండి మీరు అలాగ ఎలా కన్ఫర్మ్ చేస్తారంటారేమో. ఒప్పుకోలు వరకు ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చాడు, ఒప్పింపజేశాడు, ఓకే, రక్షించబడ్డాం, బాప్టిజం పొందాం, ఓకే, ఎనఫ్ అయిపోయింది. ఇక్కడ నుంచి పరిశుద్ధాత్ముడి సహాయంతో నడవలసిన జీవితం ఏమవుతుందంటే మనుషుడితో నడుస్తూ ఉంది, మనిషితో నడుస్తూ ఉందని చెప్పాలి. ఎందుకంటే మనిషితో నడిచేటప్పుడు మాత్రమే ఈ అనుభూతి కలుగుతుంది. సర్వసత్యంలోకి నడిపించబడేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు రక్షించిన తరువాత నువ్వు మరొక అనుభవంలోకి రావాలి. అది సర్వసత్యంలోనికి, సర్వసత్యంలోనికి అంటే లోతైనటువంటి అనుభవం అది. అది పరిశుద్ధాత్మ దేవుడితో నడిచేటువంటి అనుభవం, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించేటువంటి అనుభవం. యేసుక్రీస్తు ప్రభువారు సహాగా ఈ మాట చెప్తున్నాడు, సత్య స్వరూపి యొక్క ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు సత్యంలో ఉన్నారు, పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మీరు సర్వసత్యంలోనికి నడిపించబడతారు. అంటే వాళ్ళ లైఫ్ ఎక్కడుందో కూడా, వాళ్ళ స్టేజ్ ఎక్కడుందో కూడా యేసే చెప్తా ఉన్నాడు. గమనించండి, యేసే వాళ్ళతో ఉన్నాడు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు సత్యస్వరూపి యొక్క ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును, మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. పరిశుద్ధాత్మని యొక్క కార్యం ఎలాగుంటుందని యేసే చెప్తా ఉన్నాడు. ఇది ప్రవక్త చెప్తున్న మాట కాదు, మరొక పరిశుద్ధులు చెప్తున్న మాట కాదు, సహాగా యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ గురించి చెప్తున్న మాట. ఈ మాటకి ప్రతి ఒక్కళ్ళు విధేయులు కావాల్సిందే, ఈ మాటకి ప్రతి ఒక్కళ్ళు లోబడాల్సిందే. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి నేను నడుపుతాడు, సర్వసత్యంలోనికి నడుపుతాడు. అప్పుడు నీకు అర్థమవుతాయి భాషలు అంటే ఏంటి, వరాలంటే ఏంటి, ఆత్మ ప్రత్యక్షతలు అంటే ఏంటి, ఆత్మ అభిషేకం అంటే ఏంటి, ఆత్మ ద్వారా నడిపించబడడం, ఆత్మ ద్వారా బలపరచబడడం, ఆత్మ ద్వారా జ్ఞానాన్ని పొందుకోవడం, ఆత్మ ద్వారా అభిషేకించబడడం, ఆత్మ ద్వారా ముందుకు కొనసాగడం ఎలాగో నీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ప్రతి బోధన నమ్మేస్తావు నువ్వు. ఆత్మను పరీక్షించాలి అంటే ఆత్మ కావాలి నీకు. నీ లోపల పరిశుద్ధాత్ముడు ఉంటే ప్రతి ఆత్మను పరీక్షించగలుగుతావు. నీ లోపల పరిశుద్ధాత్ముడు లేకపోతే నువ్వు పరీక్షించలేవు. ప్రతి దాన్ని నమ్మి ప్రతి విషయంలో కూడా నువ్వు మోసపోతావు, ప్రతి విషయంలో తప్పుదో వెళ్ళిపోతావు. కాబట్టి రెండోదిగా గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అని అంటే నీ ఆయన నీతో వచ్చిన తర్వాత నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నడిపిస్తాడు నడిపిస్తాడు అంటే అర్థం ఏంటంటే సర్వసత్యంలోనికి నడిపించును అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక పెద్ద ఆయన్ని నడిపించుకుంటా ఒక దారి నుండి మరొక దారిలోనికి తీసుకుని వెళ్తున్నాను అంటే నేను నడిపిస్తున్నాను అంటే అర్థం ఏంటంటే, ఒకటి నేను ఆయన చేయిని పట్టుకొని నడిపిస్తూ ఉండాలి, ఆయన నన్నన్న పట్టుకొని ఉండాలి, నేను ఆయనన్న పట్టుకొని ఉండాలి, ఆయన బలహీనుడై ఉంటాడు, నేను బలవంతున్నై ఉంటాను కాబట్టి నడిపిస్తాను. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆత్మీయ యాత్రలో, ఆధ్యాత్మిక జీవితపు యాత్రలో మనకు మనంగా ముందుకు కొనసాగలేం. ఎందుకు కొనసాగలేము అంటే ఆత్మకి శరీరానికి, లోకానికి, ఆత్మకి మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది. లోక పోరాటంలో కొన్నిసార్లు లోకములో పడి కుటుకులాడతాం, లోక ఆచారాల వైపు వెళ్ళిపోతూ ఉంటాం, లోక సిద్ధాంతాలకు లోబడుతూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ లోక సిద్ధాంతాల్లో అక్కడ ఆగిపోకుండా వాటి నుంచి విడిపించి, వాటి నుంచి తప్పించి ముందుకు నడిపింప చేస్తాడు.
ఎలాగంటే ఒక బిడ్డ ఒక చంటి ఒక తండ్రి తన చంటి బిడ్డను చేపట్టుకొని నడిపించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాక్యములో ఉన్న సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సర్వసత్యములోనికి నడిపిస్తాడు. పిల్లల భాషలో అందరికి అర్థం కావు, ఆ తల్లిదండ్రులకి అర్థమవుతాయి. పిల్లలు ఏడ్చినప్పుడు ఆ తల్లిదండ్రులకి అర్థమవుతుంది. పిల్లలు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ పిల్లలు ఏదైనా చెప్పాలనుకోండి, అది ఎవరికి అర్థమవుతుంది? వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఇవి శ్రేష్టమైన అనుభవాలు. పరిశుద్ధాత్మ దేవుడు రెండోదిగా సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నేను లోతుగా చెప్పట్లేదు, ఎందుకంటే టైం ఎక్కువ ఉంది కాబట్టి. ప్రభుత్వమైతే మరొక విషయాలు కలిసినప్పుడు వాటిలో వస్తూ ఉంటే తప్పకుండా మీరు వాచ్ చేయండి. మూడుదిగా గమనిస్తే, ఆయన తనంతట తానేమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. ఆయన తనంతట తాను ఏమి బోధించడంట అంటే, రెండో మూడోదిగా మనం గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల బాధ అనేది మొదలు పెడతాడు. ఆయన బోధించడం మొదలు పెడతాడు. ఆయన ఎలా బోధిస్తాడండి? బోధించడానికి బాధకులు ఉన్నారు కదా అని అనుకుంటాం. కాదు, ఆయన తనంతట తానేమియూ బోధించక, తనంతట తానేమియూ బోధించక. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక రూల్, ఒక క్రమంలోకి వెళ్తాడండి. ఆయన ఇష్టం వచ్చినట్టుగా బోధ చేయడు, మనుషులు నచ్చినట్టుగా బోధ చేయడు, మనుషులు కోరుకునేటట్టుగా బోధ చేయడు. ఆయన ఎలాగ బోధ చేస్తాడంటే, తండ్రి ఏదైతే చెప్పాడో, తండ్రి ఏదైతే బోధించమన్నాడో, ఆ విషయాలన్నీ కూడా ఎవరి లోపలికైతే పరిశుద్ధాత్మ దేవుడు వెళతాడో, ఎవరినైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆకర్షించుకుంటాడో, ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో వాళ్ళకి బోధించడం మొదలు పెడతాడు, వాళ్ళకి బోధ చేయడం మొదలు పెడతాడు. ఎందుకు బోధిస్తాడు అనంటే, క్రైస్తవ జీవితం కట్టబడడానికి ప్రాముఖ్యమైనది బోధ, చాలా ప్రాముఖ్యమైనది. రక్షించబడిన తర్వాత, నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో సర్వసత్యంలో నడిపించబడుతూ ఉన్న తర్వాత, నీ ఆధ్యాత్మిక జీవితపు ఎదుగుదలకి బోధ చాలా ప్రాముఖ్యమైనది. బోధ సరిగ్గా లేకపోతే బాధపడాల్సిందే. సరైన బోధను ఎంచుకోలేకపోతే ఒకనొక దినాన సిగ్గుపరచబడతావు. నువ్వు సరైన బోధ నేర్చుకోలేకపోతే ప్రభు యొక్క రాకడలోకి నువ్వు చేరలేవు. నువ్వు సరైన బోధని తెలుసుకోలేకపోతే ప్రభు యొక్క రాజ్యంలో ఏమాత్రం కూడా నువ్వు అర్హుడిగా అర్హురాలుగా ఉండవు. కాబట్టి బోధ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో మనకు సహాయపడతాడు. ఎంత సహాయపడతాడు అంటే, ఆయన తనంతట తానేమియు బోధింపక. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చిన తర్వాత నీకు బోధ చేయడానికి ఆయన తనంతట తానేమి బోధించట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోకి వచ్చి చెప్పిన మాట అదే, నేను నా అంతట ఏమి బోధించట్లేదు, నా తండ్రి ఏది చెప్పాడో అది నేను బోధిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవుడు కూడా అంతే. ఆయనేమో శరీరధారిగా వచ్చి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మదేవుడు ఆత్మస్వరూపికి ఇప్పుడు మనలోనికి వచ్చాడు. మనలోనికి వచ్చి మనల్ని ఏం చేస్తున్నాడంటే, సర్వసత్యంలోనికి నడిపిస్తూ మనకు బాధ చేస్తూ ఉన్నాడు. ఆయన కొత్త బాధలు ఏమి చేయడు. తండ్రి ఏది చెప్పాడో, యేసుక్రీస్తు ప్రభువారు ఏది చెప్పాడో, ఆ విషయాలన్నీ తిరిగి మనకు బోధిస్తూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని పురికొల్పుతూ ఉంటాడు. అదే శ్రేష్టమైనటువంటి బోధ. ఆయన బోధిస్తూ బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. అంటే అర్థం ఏంటి? సంభవింపబోవు సంగతులు అంటే, రాబోయే కాలంలో ఏం జరగబోతా ఉంది, ఏం జరుగుతుంది అనే విషయాన్నంట పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడంటండి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు, సంభవింపబోవు సంగతులను తెలియచేయను. ఎవరు తెలియజేస్తారు సంభవింపబోయే సంగతుల్ని అనంటే, ఒక దేవుని ఆత్మ కలిగినటువంటి వారు మాత్రమే సంభవింపబోయే సంగతుల్ని తెలియజేస్తారు. కొంతమంది దైవజనులు, కొంతమంది భక్తులు, భక్తురాండులు కూడా ఉన్నారు. వాళ్ళకి దేవుడు కొన్ని విషయాల్ని తెలియజేస్తూ ఉంటాడు. దేవుడు వాళ్ళతో చెప్పిన విషయాలు, జరగబోయే కొన్ని విషయాలు, కుటుంబ విషయాలు, సంఘంలోని విషయాలు, సేవా విషయాలు, దేవుడు చాలా దర్శనాల ద్వారా లేక పరిశుద్ధాత్ముడి యొక్క వాక్కు ద్వారా, ప్రత్యక్షతల ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. వారు తర్వాత చెప్తారు, గత రాత్రి నాకు ఇలాగ జరిగిందండి, ఇదిగో తెల్లారేసరికి ఈ రీతిగా జరిగింది అని చెప్తారు. ఎందుకు దేవుడు అలాగ బయలుపరుస్తాడంటే,
కొన్ని నిర్ధారణ చేయలేనటువంటి సంఘటనల్ని దేవుడు ముందుగానే తెలియజేస్తాడు. తనకు అపకీర్తి కలగడానికి దేవుడు ఎప్పుడు ఇష్టపడడు. తన బిడల ఎడల తనొక ప్రత్యేకమైనటువంటి ఆశను చూపుతున్నటువంటి వాడు ఉన్నాడు, ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన బిడలకు ఏది జరగనయ్యిందో ముందుగానే తెలియజేస్తాడు. ఎవరికి తెలియజేస్తాడంటే పరిశుద్ధాత్మ అభిషేకంతో లేక పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాళ్లకు ఆయన తెలియజేస్తాడు. కృష్ణనందు ప్రియ సోదరులారా, ఈ పాఠంలో నేను మూడు విషయాలు చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందని, ఒకటి పాపము గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఉపింపజేస్తాడు. రెండవదిగా ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. మూడోదిగా ఆయన తనంతట తానేమి బోధించకుండా తండ్రి ఏది చెప్పాడో ఆ విషయాలను బోధిస్తూ రాబోయే సంగతుల్ని ఆ ఆత్మ కలిగిన వాళ్లకు తెలియచేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడి గురించి ఎప్పుడు కూడా తప్పుడు అవగాహన కలిగి ఉండకండి. నేను మరలా చెప్తూ ఉన్నాను, వెలుతురు బయట ఉంటే బయటే అది, కానీ నీ హృదయంలోనికి వస్తే నీ హృదయాన్ని వెలిగిస్తుంది, నీ హృదయంలో కార్యం చేయడం మొదలు పెడుతుంది, నీ హృదయంలో అద్భుతాలు చేయడం మొదలు పెడుతుంది. నిన్ను ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ఒక నూతన అనుభవంలోకి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలకి మేఘస్తంభంగా నిలిచిన దేవుడు, కృత నిబంధన కాలంలో శిష్యులకు త్రావుగా నిలిచిన యేసుక్రీస్తు ప్రభువారు, ఈ కాలంలో, ఈ కృపాకాలంలో, ఈ దేవుని కనికర కాలంలో, ప్రభు యొక్క రాకడకు సమీపమవుతున్న ఈ దినాల్లో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉండి మనల్ని సర్వసత్యంలోనికి నడిపించేటువంటి వాడై ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్ముడి గురించి మీకేమైనా అపోహలు కలిగితే తప్పకుండా నాకు తెలియచేయండి. మీకు తప్పకుండా నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను, లేదా కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయండి. పరిశుద్ధాత్ముడి గురించి మీరు తెలుసుకోవాలి, పరిశుద్ధాత్ముడి గురించి అవగాహన కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఎందుకంటే మనల్ని ప్రభు యొక్క రాకడు కొరకు సిద్ధం చేసేవాడే పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, ఆ పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చునుగాక, మీ అంతరంగంలో నిలిచి మిమ్మల్ని బలపరచునుగాక. ఈ మాటల చేత మీ హృదయాలు బలపరచబడి మీరు ఆధ్యాత్మిక జీవితంలో మరింత అభివృద్ధి నొందుదురుగాక. ఆమెన్.